సో ఇప్పుడు మనం ఈ కాటన్ దొరగారి మ్యూజియం చూడడానికి వచ్చాము. ఇదిగోండి, ఇది కాటన్ మ్యూజియము. యాక్చువల్లీ దీని టైమింగ్స్ ఇదిగోండి, మార్నింగ్ 9 to 1, మళ్ళీ 3 to 6:30. అలాగే ఇక్కడ టికెట్స్ పెద్దలకి 10 రూపీస్, పిల్లలు 8 ఇయర్స్ లోపు వాళ్ళకి 5 రూపీస్. ఇదిగోండి వీడియో కెమెరా కూడా ఉన్నాయి, చార్జెస్ 25 రూపీస్, కెమెరా 25 రూపీస్. ఇది ఇదిగోండి మన చీఫ్ మినిస్టర్ గారు, అప్పటి చీఫ్ మినిస్టర్ గారు నందమూరి తారక రామారావు గారు 21 ఫిబ్రవరి 1988లో ఇది ఓపెన్ చేశారు, ఇనాగ్రేట్ చేశారు ఈ మ్యూజియము. సో ఇప్పుడు మన మ్యూజియం చూసేదా రండి. ఇదిగోండి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం మ్యూజియం లోపలికి. ఇక్కడంతా గ్రీనరీ అది కూడా చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఈ ధవళేశ్వరం బ్యారేజ్ కట్టేటప్పుడు వాడిన మెషినరీ అది ఇక్కడ డిస్ప్లేలో పెట్టారండి. నేను అది మీకు వీడియోలో చూపిస్తున్నాను, ఫొటోస్ అవి మీరు ఒకసారి చూడండి. అలాగే ఇక్కడ ఎంట్రన్స్లో స్వాగతం సుస్వాగతం అని రాసి ఫిరంగులు పెట్టారు, అప్పటి కాలపు ఫిరంగులు ఇవి. ఇవి కూడా చాలా బాగున్నాయి చూడడానికి. అదిగోండి నేను ఆ మెషినరీ చెప్పాను కదా, బ్రిడ్జ్కి వాడిన మెషినరీ ఇది. బ్రిడ్జ్ కిందే పెట్టారు, ఇవి చిన్న చిన్న ఇలా బ్లాక్స్ లాగా చేసి ఆ బ్లాక్స్లో ఒక్కొక్క మెషినరీ పెట్టారు మనం డిస్ప్లే కోసం అని. ఆ ఫొటోస్ అవి నేను వీడియోలో పెడుతున్నాను పైన, మీరు ఒకసారి చూడొచ్చు. ఇవి మ్యూజియం ఎంట్రన్స్లోనే బయటే డిస్ప్లేలో పెట్టారు, వరుసగా మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఇదిగోండి ఈ బిల్డింగ్ కూడాను కాటన్ దొరగారు ఆయన అంటే వర్క్ స్టేషన్ లాగా అట్లాగా వాడుకునే వాళ్ళట, క్యాంప్ ఆఫీస్ లాగా. ఇప్పుడు దాన్ని మ్యూజియం చేశారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం రండి. ఆయన 2009లో ఇక్కడికి వచ్చారు ఈ మ్యూజియం చూడడానికి. ఇదిగోండి కాటన్ దొరగారి మనవడు అనమాట. ఇది ఆర్సి కాటన్ గారు, అంటే రాబర్ట్ నికోలెట్ కాటన్, ఈయన మనవడు, దొరగారి మనవడు. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు రాసిన ఆయన స్వహస్తాలతో రాసిన కాంప్లిమెంట్స్ వాట్ ఎవర్ మ్యాటర్ అనమాట. రాబర్ట్ అండ్ నికోలెట్ కాటన్, నికోలెట్ అంటే బహుశా రాబర్ట్ కాటన్ గారి వైఫ్ అయి ఉంటారు. ఈయన 2009 డిసెంబర్ 29 ఇక్కడికి వచ్చినప్పుడు, సారీ డిసెంబర్ కాదు నవంబర్, అక్కడ కరెక్షన్ చేశారు. సో నవంబర్ 29 2009లో ఇక్కడికి వచ్చినప్పుడు తీసిన ఫోటో అనమాట. అలాగే ఇది సర్ ఆర్థర్ కాటన్ అండ్ మిసెస్ ఎలిజబెత్ కాటన్, వాళ్ళు చనిపోయారు లండన్లో, యూకేలో. ఇదిగోండి టాకింగ్ సిమెట్రీ, టాకింగ్ లండన్ యూకే. సో అక్కడ సమాధి అన్నమాట. ఆయన ఇక్కడ చనిపోయారు, ఇండియాలో కాదు లండన్లో చనిపోయారు, గురించి వెళ్ళిపోయారు ఆయన సమాధి. ఇదేమో గోదావరి, అది ఎట్లా ఏంటి ఆటలు. ఇది ఒరిజినల్ బ్రిడ్జ్, కాటన్ దొరగారు కన్స్ట్రక్ట్ చేసిన ఒరిజినల్ బ్రిడ్జ్. అంటే కొంచెం డ్యామేజ్ అయ్యింది, సో డెలికేట్గా వాడుతున్నారు. ఇది దొరగారిని చాలా అందరూ ఎక్కువ మెచ్చి సంతరించేలా ఈయన ఇక్కడ ఒక దేవుడు. ఈ ఆయన కనుక లేకపోయి ఉంటే ఇప్పుడు ఇంత ఫ్యూచర్ అవి ఉంటే కావు ఇక్కడ, ఎందుకంటే ఎప్పుడు ఇక్కడ వాతావరణం వచ్చినా మొత్తం ఊళ్ళు ఊళ్ళు కొట్టుకుపోయేవి, పంటలు ఏమి ఉండేవి కాదు, తిండికి ఉండేవి కాదు, బాగులు వచ్చేవి. ఎప్పుడు మనుషులే వచ్చినా జనాలు బాగా బాధపడేవాళ్ళు. సో అది జరగాలి ఇటువంటి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అప్పుడు. ఇదంతాను ఈ మింగ్ అంతాను అప్పుడు కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు తీసిన ఫోటోస్. చూడచ్చు తండ్రి బోర్డ్ విజయేశ్వరం లాక్, సో ఇది ఒక లోపల అనమాట. ఇవన్నీ కూడా ఇది పాత పండుగ, ఇంకోటి ఇది గల్లవరం యాక్వా డెక్ అంట. ఇవన్నీ కూడా ఏంటంటే చిన్న చిన్న లోపల్లాగా
Foundation wells of old aqueduct exposed during reconstruction works and demolition. After that, foundation wells set up. The lock features are. When we change the bridges and water, 1976. ప్రకాశం ప్యారెస్ గేట్ మనం ఊరికి వెళ్ళడానికి వెళ్తుంటాం కదా, అంటే మంగళగిరి గుంటూరు నుంచి విజయవాడకి ఈ బ్యారేజ్ మీద నుంచే వెళ్తాము. అట్లాగే హైదరాబాద్ అక్కడ వెళ్ళడానికి ఈ బ్రిడ్జ్ వాడేవాళ్ళు. ఇక్కడ బ్రిడ్జ్ ఓపెన్ చేయడానికి లాబిక్స్ అవి అవన్నీ ఉన్నాయి. ఇక్కడ సిస్టమ్ ఇవ్వండి. ఇది బలకట్టు, అంటే ఇప్పుడు మనం ఒక ఒడ్డు నుంచి ఇంకో ఒడ్డుకి బళ్ళైన మామూలు అంటే మనుషులు అంటే బోట్స్ వాడతారు. ఈ బల్లకట్టు ఏంటంటే పెద్ద పెద్ద వెహికల్స్కి వాటి కోసం ఈ బల్లకట్టు వాడతారు అన్నమాట. అంటే కార్స్, బైక్స్, చిన్న చిన్న మినీ బస్సెస్ అలాంటి వాటి కోసం అంటే ఇది వాడతారు బల్లకట్టు. ఎందుకంటే ఇది పైపు లేపు తలుపట. సో డ్యామ్ ఒక డోర్ ఉంటుంది కదా అదన్నమాట. బహుశా ఇక్కడ ఏదో ఉంటుంది ఓపెన్ చేయడానికో ఏదో. చిన్న తర్వాత నీటి పాలుతో ఉపయోగించే గేట్లు. సో ఇవన్నీ గేట్స్ అన్నమాట. ఒకసారి చూపించానండి గేట్స్. ఇది హెడ్ బ్లాక్ ఛాంబర్ ధవళేశ్వరం. సో ఇదొక ఛాంబర్. ఇవన్నీ కూడాను ఆ బ్రిడ్జెస్కి సంబంధించింది. ఇంజనీరింగ్ వాళ్ళకి బాగా అర్థమవుతుంది కాబట్టి నాకు అంత ఐడియా లేదు. ఇక్కడ తర్వాత చెప్పేదాన్ని. సో ఇక్కడ బేసికలీ ఈ బ్రిడ్జ్ తర్వాత పెట్టారు అది రెట్లి కాల్సి మళ్ళీ కూడాను. ఇది బల్క్ సిమెంట్ లేయర్. సో ఇది కాంక్రీట్ మెషిన్ అనమాట. అంటే ఇసుక, సిమెంట్, కంకర అన్ని మిక్స్ చేస్తారు కదా, ఇది అదనమాట. ఇవన్నీ రెట్లి కాదు యాక్చువల్లీ. బ్రిడ్జ్ కట్టేటప్పుడు ఏ వాడతారు అవన్నీ కూడా ఇక్కడ పెట్టారు. సో ఇది ఒక మనకి తెలుసుకోవడం కోసం పెట్టారు. ఇది రేడియల్ గేట్ అట. ఇది ఒక గేట్. సో వాటర్ దాంతో ఉచితంగా ఉంది. ఫుడ్ బ్రేక్ వచ్చి అప్పుడు ఇది ఓపెన్ చేస్తాను. ఇది రేడియల్ గేట్. ఇక్కడ గేట్ ఓపెన్ చేయాలి. సీమ ఎట్టి పోవతల పథకం దాని తాలూకా మ్యాప్ ఇది. ఇది పట్టుసీమ ఎట్టి పోవతల పథకం అట. అలాగే ఇది కూడా ఒక రెప్లికా. ఇవ్వండి పాలకొట్లు, సిద్ధాంతం, రాజోలు ఉండిపోయిన రాసి ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఇదంతా కూడా ఒక మ్యాప్. ఇప్పుడు మన రూమ్ మనలోకి వెళ్తున్నాము. సార్ ఆర్డర్ కాటన్ గారి ఫొటోస్ ఉన్నాయి. ఇవన్నీ ఇలా హెన్రీ క్యాల్వెనీ కాటన్ అంటే ఫాదర్ ఆఫ్ ఆర్థర్ కాటన్ కాటన్ దాన్ గారి నాన్నగారు. అలాగే ఈవిడ మదరు హెన్రీ క్యాల్వెనీ కాటన్ మదర్ ఆఫ్ ఆర్థర్ కాటన్. ఇవన్నీ ఇదే మన కాటన్ దాన్ గారు లెఫ్టినెంట్ ఆర్థర్ కాటన్ 16 ఇయర్స్ అప్పుడు ఫోటో అంటే. ఇదిగోండి ఆర్థర్ కాటన్ అట్ 94 ఇయర్స్ అప్పుడు కాటన్ గారు ఇలా ఉండేవాళ్ళు. ఈయన ఇవన్నీ అక్కడ సమాధులు అయి ఉంటాయి. ఇది కాటన్ గారు గారు లండన్లో ఉన్న నివసించిన ఇల్లు. సార్ ఆర్థర్ కాటన్ గారు గారు జాన్ 1803 died 1899. సో 1899లో ఈయన చంపారు.
అనుకోవచ్చు. అంటే లెంత్ అయిపోతుంది ఎక్కువ అయిపోతుంది నేను చదవట్లేదు. అందుకే మీరు కాస్ట్కి మీరు చదువుకోండి. ఇది ఒకటి ఒరిజినల్ ప్లాన్ అంటే ఇది ఒరిజినల్ ప్లాన్ ఆఫ్ హెడ్ స్లూయిస్ ఆఫ్ ఈస్టర్న్ మెయిన్ కెనాల్ అప్రూవ్ అండ్ సైన్డ్ బై సర్ ఆథర్ కాటన్ 1848 AD. సో 1848లో ఈ యొక్క ఏదైతే బ్రిడ్జ్ ఉందో దాన్ని ఒరిజినల్ ప్లాన్ అంటారు. అది సైన్ చేసి ఫైనల్ చెప్పేది లేదు, సైన్ చేసి ఇచ్చిన అప్రూవ్ చేసిన ప్లాన్. ఇది ఐడెంటిఫికేషన్ సర్టిఫికేట్ ఇది ఆయన సమర్పణ లాంటిది. ఇది ఎవరికంటే గవర్నమెంట్ ఆఫ్ మెడ్రాస్ చార్ల్స్ పెవిలియన్ 1848లో ప్రదర్శిస్తూ రాసిన లెటర్. ఇది క్రోనాలజీ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జనరల్ సర్ ఆర్థర్ కాటన్. ఆయన పుట్టిన దగ్గర నుంచి చనిపోయారు, 96 ఇయర్స్ 2 మంత్స్ బ్రతికారు. అండ్ చెప్పిన 95 ఇయర్స్ అప్పుడు నేను ఫోటో చూపించాను. సో ఆయన 96 ఇయర్స్ వరకు చనిపోయారు. సో ఇన్ బ్రీఫ్ ఆయన మొత్తం హిస్టరీ అంతా ఇది ప్లాంట్స్ మ్యాప్స్ అవే ఉన్నాయి. రూమ్ నెంబర్ 1లో ఫొటోస్ అవి ఉన్నాయి. ఇక్కడ వచ్చి అన్ని ప్లాంట్స్ ఉన్నాయి. అన్ని మ్యాప్స్ on.
ఇదే డెవలప్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం వాడుతున్నది ఇది, ఈ బ్రిడ్జ్ మనం వాడుతున్నాం. ఇది పాత బ్రిడ్జ్ అన్నమాట. ఇది దొరగా కట్టించిన బ్రిడ్జ్. యాక్చువల్లీ ఒక డౌట్ రావచ్చు, ఇది కాటన్ దొరగా కట్టించిన బ్రిడ్జ్ ఉంది కదా, మరి ఇది ఎందుకు కట్టారు వాడి? ఇది ఎందుకంటే ఇది మామూలుగా అంటే అప్పటి వరదలు వాటి కోసం ఇది వాడేవాళ్ళు. కానీ తర్వాత ఇంకా కొంచెం ఎక్కువ అడిగిపోయి ములిపోతుంది అని చెప్పి ఇది డెవలప్ చేశారు. అట్లాగే ఇది రేట్ అంటే రోడ్డు ఫెసిలిటీస్ వాటికి కూడాను ఇది మిగిలిన అన్ని ఊళ్ళకి కనెక్టింగ్గా ఈ బ్రిడ్జ్లో అవన్నీ కట్టారన్నమాట. సో ఇది డ్యామేజ్ అయిపోయిందని చెప్పి ఇది కట్టి లేటెస్ట్ బ్రిడ్జ్ ఇదాను అందుకు ఇది ఇంత కట్టారు. ఇదిగోటి మన రూమ్ నెంబర్ 6లోకి వెళ్తాము. ఇదిగోటి ఇక్కడ కూడా అన్ని ఫొటోసే. ఇదిగోండి
1986 లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ ధవళేశ్వరం బ్యారేజ్ మునిగిపోయింది. ఇదిగోండి బ్యారేజ్. సో అది మునిగిపోవడం వల్ల అప్పుడు ఇంకా చెప్పాను కదా 1986 లో కింద పిల్లర్ వరకు వచ్చేసాయని అదన్నమాట ఫొటోస్. ఇవన్నీ కూడా అప్పుడు ఫ్లడ్స్ అప్పుడు తీసిన ఫొటోస్ అన్నమాట. ఇదిగోండి చూసారా బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. ఈ లోకల్ అని అంటాం కదా చిన్న చిన్న ఆనకట్టలు బ్రిడ్జ్, అదిగోండి ఫ్లడ్కి ఇది మునిగిపోవడం వలన మళ్ళీ కొత్తగా కట్టారనమాట. డిస్టర్బ్డ్ ఏప్రిల్ 29, 1986 ఆ వరదలప్పుడు బేసికలీ ఇవన్నీ అప్పటి ఫొటోస్ అనమాట. ఇదిగోండి ఇవన్నీ ఇదిగోండి బ్రిడ్జ్ మొక్కలైపోయింది, ఐ మీన్ విరిగిపోయింది ఆ పీసెస్ అనమాట. ఇవన్నీ ఫొటోస్ బ్రిడ్జ్ అలాగా కూలిపోయింది వరదలకి. ఇదిగోండి 1986 లో గోదావరి రివర్ ఇన్ ఫ్లడ్స్ జూరింగ్ ఆగస్ట్ 86 వ్యూ నియర్ రోడ్ కమ్ రెయిన్ బ్రిడ్జ్. చూసారా ఆల్మోస్ట్ ట్రైన్ బ్రిడ్జ్ వరకు నీళ్ళు వచ్చేసే మునిగిపోయింది. అదే చాలా బిగ్గెస్ట్ ఫ్లడ్స్ సార్. ఇవన్నీ అవే ఇక్కడ వరకు ఆల్మోస్ట్ ట్రైన్ పట్టాలు మునిగిపోయేంత వరకు వచ్చేసాయి వాటర్. మామూలుగా మనం వెళ్ళేటప్పుడు ఇలా కింద చూస్తాం కదా అది అన్నమాట పై వరకు వస్తుంది. ఇవన్నీ కూడా అవే తీసుకొని ఇవన్నీ కూడాను ఫొటోసే. ఇప్పుడు మనం రూమ్ నెంబర్ 7లోకి వెళ్తాం. ఈ రూమ్ నెంబర్ 7లో బేసికలీ ఇవన్నీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రాజెక్ట్స్ తాలూకా ఫొటోస్ నేను అలా తీసుకెళ్ళిపోతాను మీరు చూడండి. ఇది ఏలూరు మెయిన్ కెనాల్ అట. ఇవన్నీ అవే ఏలూరు తాలూకా మెయిన్ కెనాల్స్. ఇవన్నీ పోలవరం ప్రాజెక్ట్స్ పోలవరం కెనాల్ అన్నీ అవే. సో ఇప్పుడు నేను ప్లాన్ చేస్తాను. సో అది కూడా అవే ఉన్నాయి. సో బేసికలీ ఇవన్నీ ప్రాజెక్ట్స్ అన్నమాట ఈ రూమ్లో ఉన్నవి. ఇప్పుడు మనం రూమ్ నెంబర్ 8లో వెళ్తాము. కొన్ని ఫొటోస్ ఉన్నాయి మెమోరియల్ వీణం మెమోరియల్ ఆఫ్ వీణం వీరన్న గారంట ఆయన మెమోరియల్. ఇదిగోండి ఈ రాజమండ్రి రాజులరేనా శ్రీ రాయ్ బహదూర్ వీణం వీరన్న గారు ఈయన ఇక్కడ రాజుగారు. నేను ఎందుకు చదువుతున్నానంటే వీరన్న గారు అంటే మా తాతగారి పేరు కూడా వీరన్న గారే అందుకని నాకు నవ్వొచ్చింది. సో మా తాతగారు కరెక్ట్ అయ్యాను అంతే నా ఆలోచన. మోడల్ పైన స్తూపం రాజుగారు కట్టించిన స్తూపం ఏదైనా ఉంటుంది. ఇవ్వండి సార్ ఆర్ కాటన్ క్యాప్టెన్ ఓఆర్ఆర్ నవాబ్ అలీ నవాజ్ జంగర్ వారి ఫొటోస్ ఇవన్నీ. సో వీళ్ళ ఫొటోస్ అన్నీ ఎందుకున్నాయంటే మేడ్ ఈ బ్రిడ్జ్ కట్టించినప్పుడు వీళ్ళందరూ ఈయన బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు కాటన్ గారు గారికి. సో అటు రాజులైనా నవాబులైనా వీళ్ళందరూ కూడాను సపోర్ట్ చేశారు బాగా ఆయన అందుకని వీళ్ళందరూ వాళ్ళ ఫొటోస్ అనమాట. అలాగే ఇక్కడ కూడాను ఈయన గారు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండదు ప్రపంచంలో. ఈ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఈయనే ఫాదర్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా అంటారు. సో ఈయన చాలా పెద్ద పెద్ద ఫేమస్ వరల్డ్ ఫేమస్ ఇంజనీర్ దీని గురించి నేను చెప్పక్కర్లేదు అందరికీ తెలుసు. సో ఎస్సి రంగమూర్తి గారు అండ్ ఇంజనీర్ మూర్తి గారు వీళ్ళందరూ ఇంజనీర్స్ అన్నమాట. భారతదేశం గర్వించదగ్గ ప్రభుత్వం ఇంజనీర్స్. సో వారి ఫొటోస్ కూడా ఉన్నాయి ఇప్పుడు మీదన్నమాట. సో ఫైనల్ ఇంకా మన ఎండింగ్ వస్తామండి. ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాక్స్ ఇవన్నీ కూడా లాక్ ఛాంబర్ అట లెఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కుమార్ దేవం అంట ఇది వియర్ అట్ చొప్పెల్ల గోదావరి ఈస్టర్న్ డెల్టా. సో ఇవన్నీ డెల్టా ప్రాజెక్ట్స్ లాక్స్ బ్రిడ్జెస్ అవన్నీ కూడా ఇది చొప్పెల్ల లాక్ అంట. ఇవన్నీ అప్పుడు గాంధీ గారు డెడికేషన్ ఆఫ్ ఎస్ఏసి బ్యారేజ్ ద నేషన్ బై ద దెన్
ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీమతి ఇందిరా గాంధీ గారు 1982లో ఈ ప్రాజెక్ట్ కింద మనం చూసాం కదండి, చూపించాను అదనమాట ఈ ఫోటో. సో అది ఇండియాకి ఆవిడ డెడికేట్ చేసిన ఫోటో. సో విజిట్ ఆఫ్ ఎస్ఎస్సీ బ్యారెస్ బై దెన్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఇన్ 1986 ఫ్లడ్స్ అప్పుడు రామారావు గారు అప్పటి ఆయన చీఫ్ మినిస్టర్ అక్కడ ఆయన వచ్చినప్పుడు ఫ్లడ్స్ అవన్నీ చూసినప్పుడు ఆ టైంలోనే అప్పుడు వాళ్ళ సినిమా యాక్టర్స్ వాళ్ళందరూ ఫండ్ రైజింగ్స్ అని ప్రోగ్రామ్స్ అని చేసి ఈ దీని సీమా పట్టణ సీమ ఇవన్నీ ముళ్ళిపోయినప్పుడు రకరకాల అవన్నీ కల్చరల్ ప్రోగ్రామ్స్ అని చేసి ఫండ్స్ అని రేజ్ చేశారు. అంటారే ఇది పుష్పరం చెప్పనట 2003 ఇవాళ రాజీవ్ గాంధీ గారు వచ్చినప్పుడు సత్య శ్రీ ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్ గారు కాటన్ మ్యూజియం ఇనాగరేటెడ్ బై. సో ఆయన ఈ కాటన్ మ్యూజియంని ఇనాగరేట్ చేశారు. సో యాక్చువల్లీ అంటే అప్పుడు చెప్పాను కదండి భర్త చూసినప్పుడు ఈ సినిమా యాక్టర్స్ ఈ రామారావు గారు సీఎం గారు ఆయన టిషన్ ఎక్కి అందరి దగ్గర మళ్ళీ రేజ్ చేశారు ఇదంతాలో కొంచెం కల్చర్ కోసం జనాలకి. సో అప్పుడు అదే ఫోటోస్ అనమాట. సో అది వ్యూవర్స్ సార్ ఆర్థర్ కాటన్ మ్యూజియం యొక్క విశేషాలు. ఈ వీడియో మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ చుమ్స్ క్రియేషన్స్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా ఛానల్ యొక్క అన్ని నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. నేను మీ మాధురి చుమ్మి, థ్యాంక్ యూ.